ఉదయం మాన్సాస్ ట్రస్ట్ గురించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు వైరల్ అవుతోంది. మాన్సాస్ ట్రస్ట్ కేసులో హైకోర్టు తీర్పు హర్షణీయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోర్టు తీర్పు వేల మంది ఉద్యోగులకి అండగా నిలిచిందన్నారు. అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదని ఆయన వ్యాఖ్యానించారు. ట్రస్ట్ని కాపాడుకున్న అశోక్ గజపతిరాజుకి అభినందనలు తెలిపారు. మాన్సాస్ ట్రస్ట్ కేసులో న్యాయమే గెలిచిందని టీడీపీ అధినేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అన్నారు. చీకటి జీవోలు ఇచ్చినటువంటి జగన్ సర్కార్కి హైకోర్టు తీర్పు గుణపాఠమని చెప్పారు. న్యాయ పోరాటం చేసినటువంటి అశోక్ గజపతిరాజుకి అభినందనలు తెలిపారు. మాన్సాస్ సింహాచలం ట్రస్ట్ల చైర్పర్సన్ నియామక జీవోని ఏపీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. సంచేత గజపతిరాజుని చైర్పర్సన్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా పునర్నియమించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సంచయిత నియామక జీవోని సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు తీర్పుని వెలువరించింది. అయితే ఇది సంచయిత గజపతిరాజుకి భారీ షాక్ అంటూ నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.